విషయం మీకు తెలుసా, మీ ఇంట్లో కూడా మోటార్ సరిగ్గా నీళ్ళు లాగకపోతే మెయిన్గా ఇలా పంపింగ్ పైప్ అది అంటే పైకి నీళ్ళు పోయే పైపు అది కాదు ఈ ఇది లాగే పైప్ అన్నమాట. దీంట్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే ఎక్కడెక్కడ ఫాల్ట్ ఉంటుందంటే ఇక్కడ ఏమైనా మెస్ ఉంటుంది కొన్ని కంపెనీల్లో, ఆ మెస్లో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా అట్లా అవుతుంది, అది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఈ పంపు ఏమైనా ఫాల్ట్ ఉండొచ్చు, పంపు కూడా ఏదైనా ఫాల్ట్ కానీ, లేకపోతే ఈ ఆయిల్ సీల్స్ ఇంక్ పిల్లర్స్ ప్రాబ్లం అయితే అలా అవుతుంది, లేకపోతే ఇలా ఎల్బోస్ ఏమైనా లీక్ ఉన్నా ఎల్బోస్ పగిలిన్నా అట్లా అలాగే అవుతుంది. నెక్స్ట్ వాల్స్, ఇలాంటి ఏమైనా వాల్స్ పెట్టింటారు కదా, ఈ వాల్స్లో ఏమైనా లీకేజెస్ ఉన్నా, వాల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, సరిగ్గా పని చేయకపోయినా సేమ్ ఫాల్ట్ వస్తుంది. దీంట్లో ఏమైనా డస్ట్ ఇరుక్కుపోయినా టీ కప్లింగ్స్ ఎల్బోస్లో సేమ్ ఫాల్ట్ వస్తుంది. ఆ కింద ఉండే పైప్లో ఏమైనా కింద ఫుట్ వాల్లో కానీ ఏదైనా బ్లాక్ ఉంటే దాని డస్ట్ కవర్స్ లాంటివి ఏమైనా అంటుకుపోయింటే అలా అవుతుంది. ఇలా ఫుట్ వాల్ ఉంటుంది కింద, ఆ ఫుట్ వాళ్ళు ఏదైనా బ్లాక్ అయినా కూడా డస్ట్తో అది అవుతుంది, దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెస్ కట్టండి బెటర్గా, భిన్న లాక్కుండా ఉంటుంది డస్ట్ ఇది కూడా. ఇలా ఇలా వచ్చే పైప్ కింద మెస్ కట్టండి సరిపోతుంది.